ఏపీ దేవాదాయ శాఖలో పాతుకుపోయిన కొత్త దేవుళ్ల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిబంధనలకు పాతరేస్తూ తాము ఆడిందే ఆట పాడిందే పాటగా కొత్త దేవుళ్లు వ్యవహరిస్తుంటే ఉన్నతాధికారులు మౌనంగా ఉండడం పలు అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది. నిబంధనలకు వక్రభాష్యం చెబుతూ తాము చేసిన తప్పులను ఒప్పులుగా మార్చుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న కొత్త దేవుళ్లంటే ఉన్నతాధికారులు ఎందుకు భయపడుతున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అటు ఆలయ ప్రతిష్టను మంటగలుపుతూ ఇటు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ఘటనపై టీవీ 5 ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ ఉత్తర్వుల్ని ఉల్లంఘించి భక్తులకు దర్శనం కల్పించారు. లాక్డౌన్ ఉల్లంఘనలకు గాను ఈవోతో పాటు 7 సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఘటనపై ఎండోమెంట్ ఉన్నతాధికారి అయిన ఆర్జేసీ విచారణ జరిపించిన నివేదిక ఆధారంగా వాడపల్లి ఆలయ సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు అధికారులు ప్రకటించారు. అయితే ఆర్జేసీ కంటే తక్కువ స్థాయి అధికారితో మరో విచారణ జరిపించి ఈవోపై సస్పెన్షన్ను అధికారులు తొలగించారు. విధుల్లో చేరిన ఈవో తనతో పాటు సస్పెండ్ అయిన మరో ఇద్దరిపై సస్పెన్షన్ ఎత్తివేశారు. దీంతో మరో ఇద్దరు కూడా విధుల్లో చేరారు. సస్పెండ్ అయిన వారంతా పట్టుమని 10 తిరిగి విధుల్లో చేరుతున్నారంటే ఆలయంలో లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన జరగలేదనేది ఎండోమెంట్ అధికారుల భావన. ఇదే ఇప్పుడు సామాన్య ప్రజలకు అర్థం కాని విషయంగా మారింది. ఆలయంలో లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి భక్తులకు దర్శనం కల్పించారనేది అక్షర సత్యం. దీనికి సంబంధించి వాడపల్లి విఆర్ఓ నాగరాజు అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఫిర్యాదు కాపీని TV5 సంపాదించింది. ఆ ఫిర్యాదులో విఆర్ఓ నాగరాజు స్పష్టంగా ప్రభుత్వ ఉత్తర్వుల్ని ధిక్కరించి ఆలయంలో భక్తులకు దర్శనం కల్పించారని, ప్రభుత్వ ఉత్తర్వుల్ని ధిక్కరించిన కారణంగా ఈవోతో పాటు ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంటే వాడపల్లిలో ప్రభుత్వ ఉత్తర్వులు ధిక్కరించి ఆలయాన్ని తెరిచినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మరి ప్రభుత్వ ఉత్తర్వుల్ని ధిక్కరించి ఆలయాన్ని తెరవాల్సిన అవసరం ఎవరికొచ్చింది? దీనికి కారణం ఎవరు అనేది అసలైన ప్రశ్న. ప్రభుత్వ ఉత్తర్వుల్ని ధిక్కరించినా ఎటువంటి చర్యలు ఉండవా? ఆలయాల్లో నిబంధనలకు విరుద్ధంగా చర్యలు జరిగితే దానికి బాధ్యులెవరు? దేవాలయ చట్టం ప్రకారం ఒక ఆలయంలో ఈవోనే సర్వాధికారి. అక్కడ జరిగిన తప్పొప్పులకి ఈవోనే బాధ్యత వహించాలి. మరి ఈవోపై సస్పెన్షన్ ఎత్తివేశారంటే లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన జరగలేదనే కదా అర్థం. మరి స్థానిక విఆర్ఓ ఆలయ సిబ్బందిపై ఎందుకు ఫిర్యాదు చేసినట్టు? దీనికి ఎండోమెంట్ అధికారులు సమాధానం చెప్పాలి. ఒక పక్క స్థానిక విఆర్ఓ ప్రభుత్వ ఉత్తర్వుల్ని ధిక్కరించి ఆలయాన్ని తెరిచారు అని ఫిర్యాదిచ్చారు. మరోపక్క ఎండోమెంట్కు చెందిన ఆర్జేసీ స్థాయి అధికారి ఘటనపై దర్యాప్తు జరిపి నివేదికిచ్చారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని ఆర్జేసీ కూడా తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. అయినా సిబ్బంది సస్పెన్షన్పై అభియోగాలు నమోదు చేయకుండా వారి సస్పెన్షన్ను ఎండోమెంట్ ఉన్నతాధికారులు ఎందుకు ఎత్తివేశారో అర్థం కావడం లేదు. అంటే దేవాదాయ ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు ఆర్జేసీ తప్పుడు నివేదికిచ్చారని భావించాలా? దీనికి ఎండోమెంట్ అధికారులే సమాధానం చెప్పాలి. ఇదిలా ఉంటే ఈవోపై అభియోగాలు నమోదు చేయలేదు కాబట్టి 10 వ్యవధిలోనే అతని సస్పెన్షన్ ఎత్తివేయడం సమంజసమేనని ఎండోమెంట్ అధికారులు వాదిస్తున్నారు. ఈ వాదన ప్రకారం చూసిన ఆర్జేసీ భ్రమరాంబ వాడపల్లి ఆలయంలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని తన నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా ఈవో తదితరులపై అభియోగాలు నమోదు చేయాల్సిన బాధ్యత ఎండోమెంట్ కమిషనరేట్పై ఉంటుంది. ఆర్జేసీ కంటే పై స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించి అభియోగాలు నమోదు చేయాల్సిన బాధ్యత ఎండోమెంట్ కమిషనరేట్ మీద ఉంటుంది. ఈ బాధ్యత నుంచి ఎండోమెంట్ కమిషనరేట్ ఎందుకు తప్పుకుందనేది అర్థం కాని అంశంగా మారింది. అంటే కమిషనరేట్ సరైన చర్యలు తీసుకోలేని తన అసక్తతను చాటుకుందా అని అనుమానం వ్యక్తమవుతోంది. ఇక ఎండోమెంట్ అధికారులే అన్నట్టు అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారితో విచారణ జరిపించి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘన జరిగినప్పుడు ఈవో ఆలయంలో లేరని నిర్ధారించుకుని ఈవోకి తిరిగి పోస్టింగ్ ఇచ్చారని అంటున్నారు. అదే నిజమైతే ఈవోని బాధ్యుణ్ణి చేస్తూ ఆర్జేసీ స్థాయి అధికారి ఇచ్చిన నివేదిక తప్పుడు నివేదికని భావించాలా అనే దానికి కూడా దేవాదాయ శాఖాధికారులు సమాధానం చెప్పాలి. ఆర్జేసీ స్థాయి అధికారి తప్పుడు నివేదికిస్తే తప్పుడు నివేదిక ఇచ్చిన అధికారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒక ఆలయానికి ఈవోనే సర్వాధికారి అయినప్పుడు
తప్పు ఈవో సమక్షంలో జరిగినా పరోక్షంలో జరిగినా దానికి పూర్తి బాధ్యత ఈవోనే వహించవలసి ఉంటుంది. దేవాదాయ శాఖ అధికారులకి ఈ విషయం తెలియదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తప్పు చేసినా అభియోగాలు నమోదు చేయలేని దేవాదాయ శాఖ కమిషనరేట్ అసక్తతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని ఆరోపణలొచ్చినా ఎన్ని ఉల్లంఘనలు జరిగినా ఎండోమెంట్ కమిషనరేట్ మౌనంగా ఉంటుందంటే కమిషనరేట్కి అందాల్సినవి క్రమం తప్పకుండా అందుతుండడమే కారణమనే విమర్శలు నిజమని నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒక సాధారణ స్థాయి సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోలేని స్థితిలో కమిషనరేట్ ఉందంటే కొత్త దేవుళ్ల ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.